కరోనా మహమ్మారి సోకి మరణిస్తే ఎంత భయంకరంగా ఉందో తెలుస్తోంది. నంద్యాల పట్టణంలో మంగళవారం సంభవించిన రెండు మరణాలు ప్రజల్లో కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోవిడ్తో మరణించాడు. ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. భర్త కుమారుడు వైద్య పరీక్షలు చేయించుకుంటే వారికి వైరస్ సోకినట్లు తేలింది. ఉపాధ్యాయుడిని కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమయం కావడంతో జీజీహెచ్లోని స్టేట్ కోవిడ్ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేని స్థితిలో మరణించారు. ఆయన భార్య కుమారుడు ఆసుపత్రిలోనే ఉండడంతో వారికి ఇంటి పెద్ద కడచూపు కూడా దక్కలేదు. అదే విధంగా నంద్యాలలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఏవో కోవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం ఆయనకు, ఆయన భార్య, ఇద్దరు కూతుర్లకు పాజిటివ్ నిర్ధారణ అయింది. స్టేట్ కోవిడ్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఏవో కోలుకోలేక మహమ్మారి దెబ్బకు మృతి చెందారు. ఈ మరణాలు నంద్యాల పట్టణంలో సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.